దానియేలు ఐదవ అధ్యాయము మొదటి వచనము. రాజగు బెల్షాసరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్ష రసము త్రాగుచుండెను. రెండవ వచనము. బెల్షాసరు ద్రాక్ష రసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. మూడవ వచనము. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొన్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పోసి త్రాగిరి. నాలుగవ వచనము. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్ష రసము త్రాగుచుండగా. ఐదవ వచనము. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా ఆరవ వచనము. అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనిచుండెను. ఏడవ వచనము. రాజు గారడీ విద్య గలవారిని కల్దీలను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడు? వాడు ఊదారంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠాభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ అధిపతిగా ఏలును. ఎనిమిదవ వచనము. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరిగాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయెను. తొమ్మిదవ వచనము. అందుకు రాజగు బెల్షాసరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారము గలవాడాయెను. పదవ వచనము. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందుగృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. పదకొండవ వచనము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడైయుండుట నీ తండ్రి కనుగొనెను. గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్యగల వారికిని కల్దీలకులను జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను. పన్నెండవ వచనము. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరుచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దేని భావము నీకు తెలియజెప్పును. పదమూడవ వచనము. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యూదయాలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే గదా. పద్నాలుగవ వచనము. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందున్నవని నిన్ను గూర్చి వింటిని. పదిహేనవ వచనము. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవల్లని జ్ఞానులకు గారడీ విద్యగల వారిని పిలిపించితిని. గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. పదహారవ వచనము.
అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను. గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠాభూషణము ధరించుకొని రాజ్యములో మూడవాధిపతివిగా ఏలుదువు. 17వ వచనము. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. 18వ వచనము. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్రెజన్నకు ఇచ్చెను. 19వ వచనము. దేవుడు అతనికిట్టి మహాదశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెను వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెను వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెను వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెను వారిని పడవేశెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి. 20వ వచనము. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము నతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. 21వ వచనము. అప్పుడతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొను వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచుచేత తడిసిన శరీరము గలవాడాయెను. 22వ వచనము మరియు 23వ వచనము. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకారణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. 24వ వచనము. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. 25వ వచనము. ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాని ముగించెను. 26వ వచనము. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. 27వ వచనము. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇయ్యబడును. 28వ వచనము మరియు 29వ వచనము. బెల్షాస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ అధికారి అని చాటించిరి. 30వ వచనము. ఆ రాత్రి ఎందే కల్దీల రాజగు బెల్షాస్సరు హతుడాయెను. 31వ వచనము. మాదీలగు దర్యావేషు 62 సంవత్సరముల వాడే సింహాసనమునెక్కెను.